హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ ఎలక్ట్రానిక్స్. మీరు నా ప్రీవియస్ వీడియో చూసే ఉంటారు. దాన్ని ఏంటంటే మన ఇంట్లోనే లైట్స్ ఫ్యాన్స్ రిమోట్ ఎలా కంట్రోల్ చేయాలని చేశాను. మీరు చూడండి, పాయింట్ వస్తే చూడండి ఆ వీడియో. ఓకే, ఇప్పుడు సేమ్ ఇది కూడా హోమ్ ఆటోమేషన్ లాగానే దీనిలో ఏంటంటే చిన్న చేంజ్ చేశాను. దానిలో మనం రిమోట్ తో లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తాం. దీనిలో ఏంటంటే మన ఫోన్లో నుంచి లైట్స్ ఫ్యాన్స్ టీవీస్ అన్ని ఫోన్ ద్వారా ఆన్ ఆఫ్ చేసే చేద్దాం. దానికి కావాల్సినవి ఏంటంటే ఆర్డినో యూనో. ఓకే, నెక్స్ట్ SC05BT మాడ్యూల్. ఓకే, నెక్స్ట్ ప్లే మాడ్యూల్. నా దగ్గర 4 ఛానల్ లేదనేసి నేను వాడుతున్నాను. ఓకే, నెక్స్ట్ సమ్ జంపర్స్ అంతే. లెట్స్ మేక్ ఇట్. మీరు దీని కోడ్ సర్క్యూట్ డయాగ్రామ్ అన్ని చిన్న డిస్క్రిప్షన్లో ఇస్తాను రైస్. మీరు దాన్ని ఓపెన్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, లెట్స్ మేక్ ఇట్. మనం ఫస్ట్ దీన్ని సెట్ చేస్తున్నాం. ఇక్కడ ఉండే ఇక్కడ మనం 6 పిన్స్ ఉంటాయి అనమాట. మనం 4 పిన్స్ వాడాలి. ఏమేమి ఉంటే VCC, గ్రౌండ్, TX, RX. ఇక్కడ ఉండే VCC ఆర్డినల్లో ఉన్న VCC ఇవ్వాలి. నెక్స్ట్ గ్రౌండ్ వచ్చేసి ఆర్డినల్లో ఉన్న గ్రౌండ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ ఉండే TX వచ్చేసి ఆర్డినల్లో ఉన్న RX ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ ఉండే RX వచ్చేసి ఇందులో ఉండే TX ఇవ్వాలన్నమాట. ఓకే, ఇప్పుడు నేను చూపిస్తాను. సరే, యాడ్రస్ పెట్టచ్చు. నేను నీట్ పెట్టాను. RX టు TX, TX టు RX, గ్రౌండ్ గ్రౌండ్, VCC VCC అనమాట. మీరు ఇది ఈ గ్రీన్ వైర్ చూసుకుంటే ఇక్కడ నేను TX పెట్టాను. ఇక్కడ TX వైర్ చూసుకుంటే ఇక్కడ 0 పిన్లో పెట్టాను. ఓకే, నెక్స్ట్ దీన్ని సెట్ చేస్తున్నాం మనం. ఓకే డేస్, ఇక్కడ నేను నా దగ్గర 4 ఛానల్ రిలే లేదనేసి నేను 2 వాడుతున్నాను. ఓకే, ఇక్కడ ఉండే గ్రౌండ్ గ్రౌండ్కి ఇవ్వాలి. ఇక్కడ ఫస్ట్ రిలే వచ్చేసి దీంట్లో పిన్ నెంబర్ 4కి ఇవ్వాలి. నెక్స్ట్ రిలే వచ్చేసి 5 ఇవ్వాలి. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి ఫస్ట్ రిలే పిన్ నెంబర్ 6కి ఇవ్వాలి. నెక్స్ట్ ఇంట్లో రిలే వచ్చేసి పిన్ నెంబర్ 7కి ఇవ్వాలి. మనం దీనిలో 4, 5, 6, 7 పిన్స్ వాడుతున్నాం. ఓకేనా, నేను మీకు చేసి చూపిస్తాను. యాడ్రస్ మీరు చూడొచ్చు. నేను నీట్గా పెట్టేశాను వైట్స్. రిలే 1 వచ్చేసి పిన్ 4, రిలే 2 వచ్చేసి పిన్ 5, రిలే 3 వచ్చేసి పిన్ 6, రిలే 4 వచ్చేసి పిన్ 7. ఓకే, ఓన్లీ 4, 5, 6, 7 పిన్స్ వాడుతాము మనం యూజ్ చేస్తున్నాం ఈ ప్రాజెక్ట్లో. మీకు కోడ్ ఎలా ఉంటుందంటే, మీరు నేను మీ కోడ్లో 8 రిలేస్ కంట్రోల్ చేసినట్టు ఇస్తాను. కోడ్లో మీరు కోడ్ ఈజీగా ఓపెన్ చేసుకొని ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు నేను దీనికి నా ఫోన్ ద్వారా దీన్ని ప్రోగ్రామింగ్ చేస్తాను. ఓకేనా, మీరు ఫోన్లో ప్రోగ్రామ్ చేసుకోవాలంటే ఆర్డినో డ్రాయిడ్ అనేసి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు మొబైల్ ద్వారా ఆర్డినోటి ప్రోగ్రామ్ ఎలా చేయాలి నా వీడియో చూడండి. పాయింట్ వచ్చిన డిస్క్రిప్షన్లో ఇస్తాను, పోయి చూడండి. ఓకే, నేను ప్రోగ్రామ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు యాడ్రస్ ఇదే మన కోడ్. నేను చెప్పాను కదా మీకు 8 రిలేస్ కోడ్ ఇస్తారనేసి అని. మీరు ఇక్కడ చూడవచ్చు నీట్గా. ఓకేనా, నెక్స్ట్ మనం ప్రోగ్రామ్ చేసుకోవాలంటే ఆడియో వచ్చి మనకు ఈ పిన్ కావాలి. ఇది USB టు మైక్రో USB పిన్. ఓకే, ఇప్పుడు నేను మీకు ప్రోగ్రామ్ ఎలా చేయాలో చూపిస్తాను గైస్. యాడ్రస్ మీరు చూడొచ్చు. ఈ పిన్ ద్వారా ఇచ్చాను నా ఫోన్ కనెక్షన్ విత్ ఆర్డినో. చూడొచ్చు నీట్గా మీరు. ఇక్కడ రిలే ఏంటి ఆన్లో ఉందంటే నా లాస్ట్ కోడ్ ఆర్డినో ఉంది కాబట్టి రిలే ఆన్ అయింది లాస్ట్ కోడ్. ఓకే, ఇప్పుడు నేను మీకు ప్రోగ్రామ్ ఇచ్చేస్తాను. మొదటి రైస్ మనం ప్రోగ్రామ్ చేద్దాం. ఇక్కడ మీకు ఇది 3 డాట్స్ క్లిక్ చేసి గో టు సెట్టింగ్స్ బోట్ సెట్టింగ్స్ బోట్ టైప్. మా ఇప్పుడు మనం యూస్ చేసే బోర్డ్ పేరు ఆర్డినో. ఇక్కడ డౌన్ వస్తే అన్ని బోర్డ్స్ అన్ని ఆల్ టైప్ ఆఫ్ బోర్డ్స్ అన్నీ ఉంటాయి.
ఇక్కడ యూనో ఒకట యూనో వచ్చేసింది. మీకు ఈఎస్పితో నోడ్ ఎంసియుతో వాళ్ళతో ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. చూడవచ్చు మీ ఈఎస్పి 32 ఈఎస్పి 8266 వాళ్ళతో ప్రోగ్రామ్ చేసుకోవచ్చు మేడం మొబైల్ ద్వారా. ఇప్పుడు నేను ఇది పెట్టేశాను కాబట్టి నా బోర్డు ఇప్పుడు నుంచి కోడ్ అప్లోడ్ చేద్దాం. ఒకటి రేసి ప్రోగ్రామ్ చేద్దాం. మనం ప్రోగ్రామ్ చేసి దాంట్లో ముందు మన బీటీ మాడ్యూల్ది ఆర్హెచ్ టీఎస్ వైర్స్ ఇక్కడ పెట్టుకుంటాం కదా, ఇక్కడ ఆర్హెచ్ టీఎస్కి అది తీసేయాలి. తీయకపోతే మన బోర్డు పోతుంది. నా గట్ట ఆర్డినో నానో పోయింది, నానోను పోయింది, ఇన్నోను పోయింది. ఒకే ఇక్కడ నేను ఆర్హెచ్ టీఎస్ పింక్ తీసేసాను ప్రోగ్రామ్ చేసేటప్పుడు. ఓకే ఇప్పుడు మనం ఫస్ట్ కంపైల్ చేయాలి. కంపైల్ మీటర్ వచ్చి కంపైల్ అవుతుంది. ఆటో రేస్ ఇప్పుడు కంపైల్ అయిపోయింది. ఇప్పుడు మనం కోడ్ అప్లోడ్ చేద్దాం. అప్లోడ్ చేయాలంటే ఇక్కడ ఉండే ఈ బటన్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది, యూజ్ మై డిఫాల్ట్ ఫర్ దిస్ యూఎస్బి డివైస్. ఓకే చూడొచ్చు కోడ్ అప్లోడ్ అయిపోయింది. సింపుల్ రైస్ కోడ్ అప్లోడెడ్. ఓకే ఇప్పుడు మనం మొబైల్ ద్వారా లైట్స్ ఫ్యాన్స్ ఆన్ అండ్ ఆఫ్ చేయాలంటే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ నేను చూపిస్తాను ఎలా డౌన్లోడ్ చేయాలి, ఏం యాప్. ఒకటే రైస్ నేను మీకు యాప్ చెప్పాను, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫోన్ ద్వారా లైట్స్ ఫ్యాన్స్ ఆన్ చేసుకునేదానికి ఇదే అనమాట యాప్. మనం డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇలా వస్తుంది. ఇలా మనం సైడ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో బాట్స్ ఆన్ చేసుకోవాలి, ఓపెన్ చేసుకోవాలన్నమాట. అంటే నెక్స్ట్ స్విచ్చెస్ వెళ్ళిన తర్వాత దీన్ని తీసుకోవాలి. నేను ఇక్కడ 4 రిలే స్విచ్ చేసుకున్నాను కాబట్టి 4 స్విచ్చెస్ని తీసుకుంటాను. ఓకే ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మనం లైట్ ఆన్ అవ్వాలంటే స్మాలే ఇవ్వాలి, స్మాలే. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ లైట్ ఆఫ్ అవ్వాలంటే యాప్టల్ వేయాలి. నెక్స్ట్ అన్నీ ఇంకో ఓకే, ఇక్కడ ఓకే కొట్టాలి. నెక్స్ట్ దీనిలో నెక్స్ట్ స్మాల్ బి క్యాపిటల్ బి స్మాల్ బి సారీ స్మాల్ బి క్యాపిటల్ బి అండ్ అన్ని సేమ్. నెక్స్ట్ థర్డ్ దానికి నెక్స్ట్ స్మాల్ సి క్యాపిటల్ సి ఇవ్వాలి, స్మాల్ సి క్యాపిటల్ సి అన్ని సేమ్. నెక్స్ట్ స్మాల్ డి క్యాపిటల్ డి. వాట్ ఆర్ యాస్ ఇప్పుడు స్విచ్చెస్ రెడీ అయిపోయాయి గైస్. ఇప్పుడు మనం ఇలా బ్యాక్ ఇచ్చేసిన తర్వాత దీన్ని క్లిక్ చేసుకోవాలి. ఓకే మనం ఫస్ట్ దాంట్లో ముందు మన బ్లూటూత్ని ఫోన్ కనెక్ట్ చేసుకోవాలన్నమాట. అది ఎలా చేయాలో చూపిస్తాను. ఏటైస్ మనం ఇక్కడ ప్రోగ్రామ్ చేసేటప్పుడు బ్లూటూత్ ఆర్హెచ్ చేస్తాం కదా, మనం మళ్ళీ వైర్స్ పెట్టుకోవాలన్నమాట ఆర్డినోలో. నెక్స్ట్ ఇక్కడ స్మాల్ చేస్తే బ్లూటూత్ ఆన్ చేసుకోవాలన్నమాట. బ్లూటూత్ ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు వస్తుంది మనకు SC05S అని. క్లిక్ చేసిన తర్వాత మన పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ ఏంటంటే 1234. ఏ బ్లూటూత్ మాడ్యూల్ అయినా ఒకే పాస్వర్డ్ 1234. ఓకే ఇక్కడ మనకు ఏర్ అయిపోయిందనమాట. ఓకే ఇప్పుడు మనం మన నేను చెప్పిన యాప్ ఓపెన్ చేసుకొని ఇక్కడ దీన్ని క్లిక్ చేసి చూడొచ్చు మీరు HC05 అని కనెక్ట్. ఫస్ట్ కనెక్టింగ్ డైస్ ఏది ప్రాబ్లం ఉంది ఒకటే డైస్ మనం మళ్ళీ చేద్దాం కనెక్ట్. ఒకటే డైస్ కనెక్టెడ్ టు SC05. ఇప్పుడు మనం రన్ కొట్టి దీన్ని క్లిక్ చేసి ఇక్కడ వస్తుంది మాకు ఆప్షన్.
యా వాటర్ రైస్ మీరు ఇక్కడ చూడొచ్చు. నాటు చిన్న ప్రాబ్లం వల్ల టూ రిలేస్ని కంట్రోల్ చేస్తున్నాను. మీకు క్లియర్ అర్థం అవ్వాలంటే నా పిటిషన్ చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. టూ సర్క్యూట్ డయాగ్రామ్ అన్ని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఇన్స్టా లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్.